గాడ్ మినిస్ట్రేషన్ నుండి పాస్టర్ ఎన్వై వీర్రావు హయ్యర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేస్తున్నాం. మానతుడు ప్రభా, పరిశుద్ధుడ, కల్వరి శిల్వ రక్తమును బట్టి అంగీకరించిన వాడవు, పరిశుద్ధుడవు తండ్రి. మా కోసం శ్రేష్టమైన జీవితం క్రీస్తులో మాకు అనుగ్రహించిన తండ్రి స్తోత్రం. ఈ శ్రేష్టమైన జీవితం మేము అనుభవించడానికి, దానిలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన తండ్రి స్తోత్రములు. ప్రియ పరిశుద్ధాత్మ, ఈ శ్రేష్టమైన జీవితంలోనికి మమ్మల్ని నడిపించమని నా ప్రియుడు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మనకు అద్భుతముగా ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి హయ్యర్ లైఫ్ అనేటువంటిది దేవుడు మనకు ఏర్పాటు చేశారు. ఇంత శ్రేష్టమైన జీవితం మనం అనుభవించేటప్పుడు అనేక మంది మామూలుగా రోగులవ్వటము, బలహీనులవ్వటము, అకాలముగా మరణించటం అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అసలు మనకి మానవునికి ఎందుకు ఈ విధమైనటువంటి రోగి అవుతున్నాడు, బలహీన పడుతున్నాడు, ఈ విధంగా చనిపోవడం జరుగుతున్నదని మనం బైబిల్లో చూసినట్లయితే, దేవుడు మానవుని కలుగ చేసినప్పుడు మరణించాలనే ఉద్దేశం లేనేది లేదానికి. ఆయన ఆదామును కలుగ చేసినప్పుడు ఆ మనిషిని నిరంతరము జీవించేవాడుగాను, మరణం లేనివాడుగానే ఆయన కలుగ చేయటం జరిగింది. కానీ పాపము ప్రవేశించట చేత పాపము ద్వారా మరణము ప్రవేశించింది. ఆ మరణము ప్రవేశించి అందరి మీద ఏలటం జరుగుతున్నది. అంటే దేవుడు వద్దన్నటువంటి పనిని ఎప్పుడైతే చేశామో, ఆయన ఆదాముతో చెప్పారు, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రము తినవద్దని చెప్పారు. ఆ ఫలము తిన్న రోజు నన్ను నిత్యముగా చనిపోతావని చెప్పారు. కనుక అది వద్దన్న పని జరిగింది. కనుక ఆ పాపము జరిగింది. ఆ పాపం వలన మరణము రావటం జరిగింది. మరణించటానికి ఆదాము 900 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే వద్దన్న ఫలము తీసుకున్నాడో ఆ రోజున ఆత్మీయంగా చనిపోయినప్పటికీ ఆత్మలోకి మరణం వచ్చింది. ఆ మరణము ఈ మనస్సు నుంచి శరీరంలోనికి రావటానికి 20 సంవత్సరాలు పట్టింది. అంటే మరణం అనేటువంటిది ఎర్రగని వారుగా ఉన్న మనుష్యుడు. కానీ ఇప్పుడు ఆ పాపం వలన, ఆ చేసినటువంటి పాపం వలన, అదే రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17లో చూస్తాం, ఒకని అవిధేయత వలన, ఒకను చేసిన ఆ పాపం వలన మరణము అందరి మీద పరిపాలన చేస్తున్నది అని తెలియపరచబడుతున్నది. అంటే ఏ మరణము ఎప్పుడైతే వస్తున్నదో అప్పుడు బలహీన పడటము, బలహీన నుంచి రోగి అవ్వటము, రోగం నుంచి చివరికి మరణించటము జరుగుతూ ఉన్నటువంటిది. ఈ విధంగా జరుగుతున్నటువంటి మానవాళ్ళంతా కూడా నశించుతుండగా, ఈ నశించుతున్నటువంటి మనలను దేవుడు అలాగే విడిచిపెట్టకుండా తన ప్రేమ చేత యేసు అనే స్వరూపంలో మన మానవుడిగా మరలా లోకానికి వచ్చి మనలను ఆ మరణము నుంచి తప్పించటానికి, మరలా తాను అనుకున్న విధముగా మానవుడు నిరంతరం జీవించటానికి ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు ఆయన ఇదేత వలన మనలను మనలా దేవుడు నీతిమంతులుగా చేసి నిరంతరం జీవించేవారముగా ఆయన నిత్య జీవం మనకి ఇవ్వటం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తున్నామో, ఆయన తీసుకొచ్చినటువంటి జీవము, దేవుని జీవము, నిత్య జీవము మనలో ప్రవహించుతున్నది. ఆ నిత్య జీవం అంటే దేవుని జీవం, నిరంతరముగా జీవించే జీవం పొందినప్పటికీ తిరిగి జన్మించాం. అంటే ఆదాముల నుంచి క్రీస్తులోనికి వచ్చాం. ఇప్పుడు ఆదాములో ఉన్నటువంటి వాడు ఆ విధంగా మరణించటము, రోగము కలగటము, బలహీన పడటము, అకాలంగా మరణించటము అది మామూలుగా జరిగేటువంటిది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా, ఆయన అంగీకరించిన తర్వాత కూడా ఆయన జీవము తీసుకొచ్చాడు మనకి. దేవుని జీవము, నిత్య జీవం మనలోకి వచ్చినది. ఈ జీవముతో మనం జీవిస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి బలహీనత కానీ, రోగమునకు కానీ, అకాలముగా మరణించటానికి కానీ లోను కాకూడని విధముగా మనకి ఏర్పాటు చేయబడింది. అదే క్రీస్తులో మనకి. అందుకనే శ్రేష్టమైన జీవితము, హయ్యర్ లైఫ్ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశారు. అయితే మనము తిరిగి జన్మించినటువంటి మనము ఈ హయ్యర్ లైఫ్ అనేది దేవుడు తీసుకొచ్చిన శ్రేష్టమైన ఉన్నతమైన జీవితము జీవించటానికి మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించి, ఆయన వాక్యం అనుగ్రహించారు. పరిశుద్ధాత్మతో మనం సహవాసంగా ఉన్నట్టయితే ఆయన అన్నటువంటి ఈ శ్రేష్టమైన జీవితంలోనికి మనం నడిపిస్తారు. తిరిగి జన్మించిన వారు కూడా ఈ విధముగా రోగులు అవుతున్నారని మనం బైబిల్లో చూసినట్టయితే, 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29
30 వచనాలు చూసినప్పుడు మీరు అయోగ్యముగా ఆయన శరీరమును భుజించుట ద్వారా ఇది కలుగుతున్నది అని ఉన్నది. అంటే అయోగ్యమైన రీతిలో వాళ్ళను సమీపించక మనము రొట్టె ద్రాక్షారసము మనం తీసుకుంటుంటాం, అంటే బల్లారాధన అంటున్నాము. ఆయన రొట్టె ఆయన ద్రాక్షారసం అంటే ఆయన శరీరము ఆయన రక్తములో పాలు పంచుకునే విధముగా ఇది ఆశీర్వాదపు బల్లగా ఉన్నది. ఈ బల్లను సమీపించేటప్పుడు మనము యోగ్యమైన రీతిగా రమ్మని అడుగుతున్నారు. యోగ్యుడవు అయి కాదు, నువ్వు అయోగ్యుడు అని కాదు, ఎవరైతే తిరిగి జన్మించారో వారందరూ యోగ్యులే ఈ బల్ల దగ్గర రావటానికి. ఎందుకంటే ఎప్పుడైతే తిరిగి జన్మించావో నీవు దేవుని బిడ్డవు కనుక దేవుని బిడ్డైన నీవు ఈ బల్లలో సమీపించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీవు అర్హుడవే యోగ్యుడవే. కానీ ఆ తీసుకునే విధానం యోగ్యమైన రీతిలో, అంటే తీసుకునే విధానం ఎలా ఉన్నది, బల్లను సమీపించే విధానం ఎలా ఉన్నది, ఏ ఉద్దేశంతో ఏ విధమైనటువంటి యాటిట్యూడ్తో వస్తున్నావో, అంటే సరైనటువంటి విధముగా రాకపోతే కొంతమంది బలహీనులు కొంతమంది రోగులు కొంతమంది నిద్రిస్తున్నారనేటువంటి వాక్యము 30వ వచనంలో ఉన్నది. ఏమిటి అయోగ్యమైన రీతి అంటే, అయోగ్యమైన రీతి అంటే అక్కడ చెప్పబడినది క్రీస్తు యొక్క శరీరమును వివేచింపలేకపోవటమే అదవుతుందంటే యు ఆర్ నాట్ డిసర్నింగ్ ద బాడీ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఈస్ అన్వర్ది మ్యానర్ వీఆర్ టేకింగ్ ఇట్. అంటే అయోగ్యమైన రీతి అంటే ఆయన శరీరమును సరిగా వివేచింపకపోతే ఇది అయోగ్యమైన రీతిలో మనము దాన్ని భుజిస్తున్నామని ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుంటామని తెలియపరచబడుతున్నది. అంటే ఏమిటి ఆయన యొక్క శరీరమును వివేచించడం అనేది కొంచెం చూద్దాం. బల్ల మీద ఉన్నట్టు రొట్టె ఆయన శరీరాన్ని సూచిస్తున్నది, అది ద్రాక్షారసము లేకపోతే ఆ గిన్నెలో ఉన్నటువంటిది అది యేసు రక్తాన్ని చెబుతున్నది. అంటే మనకి దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి రొట్టె యేసు శరీరము, అక్కడ ఉన్నటువంటి గిన్నెలోనిది యేసు రక్తం అని చెప్పబడుతున్నది. ఎప్పుడైతే ఆ రొట్టె యేసు శరీరము మన కొరకు విరవబడినది, మన కొరకు నలగొట్టబడినది, యేసు శరీరము కల్వరి శిలువలో నాకు మన కొరకే నలగొట్టబడి తునకలుగా చేయబడి అంత ఘోరమైన హింసకు లోనైనది. ఎందుకని మనము పొందవలసినటువంటి రోగములు, మనం పొందవలసినటువంటి మరణము, మనం పొందవలసినటువంటి ఆ దెబ్బలు, ఆ ఈ పాపమునకు శిక్ష అంతా కూడా యేసయ్య శరీరం మీద సమస్తమును ఆ తీర్పు జరిగింది కనుక మన పాపములకు మన శాపములకు యొక్క శిక్ష ఆ యేసుక్రీస్తు శరీరం మీద పడటం చేత ఆ శరీరం నలగొట్టబడి తొనకలుగా చేయబడినటువంటిదిగా ఉన్నది. అదేవిధంగా ఒకే రొట్టె ఉంచినటువంటి బల మీద వచ్చిన రొట్టె మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క తీసుకుంటున్నాం. అంటే ఆయన శరీరము మొక్కలుగా అవుతున్నది, తీసుకున్న మొక్క మనలోనికి ఆయన శరీరములో మనం పాలివారం అవుతున్నాం. ఎప్పుడైతే ఆ రొట్టె మొక్క తీసుకుంటున్నామో మనము గ్రహించవలసినటువంటిది మనము యేసు శరీరములో మనము పాలివారం అవుతున్నాం. అలాగే ఆ ద్రాక్షారసము కానీ ఆ రొట్టె గిన్నెలను తీసుకునేటువంటిది యేసు రక్తములో పాలివారం అవుతున్నాం. యేసు శరీరము ఒకే రొట్టె అయినప్పటికీ అనేక విధంగా తొనకలగా అనేక మందిగా మన లోనికి వస్తున్నది. మనం దాన్ని తీసుకున్నప్పుడు ఇది ఆయన శరీరము అని మనం చూడవలసిన అవసరం ఉన్నది. ఆయన తీసుకున్న రక్తమును ఆయన రక్తంలో పాలివాణ అవుతున్నా అనేటువంటిది మనకు జ్ఞాపకం చేసుకుని రావాల్సి ఉన్నది. అంటే ఆయన రొట్టె అనే ఆయన శరీరం, అక్కడ ఉన్నటువంటి రొట్టె ఆయన శరీరము. ఆ శరీరము బైబిల్లో చెప్పబడుతున్నది ఏమిటి, శరీరం అంటే ఏమిటి అనేది, ఆయన ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరము ధరించి మన మధ్య నివసించను. ఆయన మనలో ఉండటంతో ఆయన మన మధ్య నివసించినప్పుడు ఆయన మహిమను చూశాం. వి బిహెల్డ్ హిస్ గ్లోరీ యాజ్ ద గ్లోరీ ఆఫ్ ద ఓన్లీ బిగాటన్ సన్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ గ్రేస్. అంటే ఆయన శరీరము యేసుక్రీస్తు శరీరం అంటే ఆయన దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము ఆయన శరీరము ధరించాడు కనుక ఆ వాక్యము ఇప్పుడు రొట్టె అని చెప్తున్న ఆయన శరీరం అంటే దేవుని వాక్యము అని మనము ఇంకా ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉన్నది.
అంటే మనకు కనపడుతున్నటువంటి రొట్టె, మనకు కనపడుతున్నటువంటి ఆ గిన్నె, ఈ రెండింటిని చూసి ఈ పిక్చర్ మనకు చూపించి అసలైనటువంటి దానిలోనికి మన ప్రభు రమ్మంటున్నాడు. అసలైనది ఏమిటి? ఆ రొట్టె అంటే ఆయన శరీరం, అంటే ఆయన వాక్యము. ఆయన వాక్యము మన కనుక ఆయన వాక్యములో మనం పాలు పంచుకోవలసి ఉన్నది. ఆయన వాక్యముతో మనం ఏకీభవించవలసి ఉన్నది. ఆ వాక్యములో మనము ఏకమై వాక్యము అవటానికి మనం పిలువబడుతున్నాం. అలాగే ఆ వాక్యములో ఉన్న ఆత్మజీవము, ఆ వాక్యము దేవుని వాక్యములో ఉన్న ఆత్మజీవము, ఈ జీవము దేవుని జీవము కనుక ఈ జీవమును మనం తీసుకోవటానికి, ఈ జీవములో మనము పాలివారం అవ్వటానికి దేవుడు మన పిలుస్తున్నాడు. అంటే మనం ఈ రొట్టెలోను ఈ గిన్నెలోను మనం పాలు పంచుకుంటున్నామంటే ఆయన శరీరములోను, ఆయన రక్తములను అంటే ఆయన జీవములోను, ఆయన శరీరములోను ఆయన జీవములోను మనం పాలివారం అవుతున్నాము. ఇది ఎలా తీసుకోవాలి? ఆయన వాక్యమును మనము ఎప్పుడైతే నేను తీసుకుంటానో, వాక్యము నేను తీసుకోవటం అంటే వాక్యాన్ని నేను అంగీకరించి ఆ వాక్యముని నేను భుజించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ రొట్టెను ఎలా భుజిస్తున్నామో, భుజించినప్పుడు ఒకే రొట్టె అయినటువంటిది ఒక ముక్క నేను ఎప్పుడైతే భుజిస్తున్నానో, ఆ భుజించినటువంటి ఆ రొట్టె ముక్క నాలో నా శరీరంలో ఒక భాగం అయిపోతుంది. అంటే నా శరీరం ఆ రొట్టెలో కలుస్తున్నది. అయితే ఇప్పుడు ఆ వాక్యమును కూడా నేను భుజించటం అంటే, ఆ వాక్యాన్ని నేను ఎప్పుడైతే తీసుకుంటానో, ఆ తీసుకుంటామంటే ఆ వాక్యాన్ని మరలా నేను మాట్లాడుతుండాలి, ఆ వాక్యం మరలా మాట్లాడుతుండాలి. వాక్యంలో ఇప్పుడు యెషయా గ్రంథంలో 53 గ్రంథంలో 5-6 వచనాలు మనం చూసినట్టయితే, ఆయన నిత్యముగా మన రోగములు భరించను, ఆయన మన వ్యసనములు భరించను, ఆయన మన యొక్క మరణము తాను తీసుకున్నాడు. అయితే తీసుకొని మన సమాధాన శిక్ష ఆయన మీద పడెను. మనమందరము కూడా గొర్రెల వలె ఎవరిష్టం వచ్చిన వారి దారిలో వెళ్ళిపోయినప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు, ఈ విధమైనటువంటి ఈ తప్పుడుదంతా, ఈ భాగం అంతా కూడా, ఈ ఇనీక్విటీ అంతా కూడా, ఈ విధంగా మనం దారి తప్పిన దాని యొక్క శిక్ష అంతా కూడా మనల్ని దేవునితో సమాధానపరచడానికి, ఆ దేవునితో సమాధానపరచడానికి ఆ శిక్ష యేసుక్రీస్తు మీద వేయబడినది. అంటే ఆయన శిక్ష పొందుట ద్వారా ఆ వాక్యమును చెబుతున్నది. ఆ వాక్యము నా రోగము ఆయన మీద వేయబడింది, నా యొక్క వ్యసనం ఆయన మీద వేయబడింది, ఆయన నా యొక్క పాపం యొక్క శిక్ష ఆయన మీద వేయబడింది, నేను దేవునితో సమాధాన పరచడానికి కావాలి శిక్ష ఆయన మీద వేయబడింది, కనుక నేను ఇప్పుడు దేవునితో సమాధానం కలిగిన వాడనై ఉన్నాను అనే వాక్యంలో చెబుతున్నది. ఈ చెబుతున్నట్టు ఈ వాక్యాన్ని మరో అనేక సార్లు మాట్లాడుతున్నట్టయితే, నేను ఏదైతే మాట్లాడుతుంటానో ఆ మాట్లాడేది నా హృదయంలోనికి వెళుతుంది. హృదయం అంటే నా ఆత్మలోనికి వెళుతుంది. అంటే నేను ఆ మాటను అనేక సార్లు మాట్లాడటం ద్వారా, చూచట ద్వారా, ఎప్పుడైతే నేను అదే మాట్లాడుతున్నానో, ఆయన నా రోగము తీసుకున్నాడు, ఆయన నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నట్టయితే ఈ వాక్యము నా ఆత్మలోనికి, నా హృదయంలోనికి వస్తూ ఉన్నది. ఎప్పుడైతే నా హృదయంలోనికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ రెట్టె ముక్క నేను తిన్నప్పుడు నా కడుపులోనికి వచ్చి కడుపులో దాన్ని డైజెస్ట్ అయ్యి ఆ శక్తి అంతా కూడా నా శరీరంలో భాగమవుతున్నది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను గనక హృదయంలో తీసుకుంటున్నట్టయితే, తీసుకోవటము అంటే నోటితోనే తీసుకుంటున్నాను, ఎలాగా అదే వాక్యాన్ని మాట్లాడుతున్నాను, మాట్లాడటం ద్వారా నా హృదయంలోనికి వస్తున్నది. నా హృదయంలోకి వచ్చినటువంటిది, హృదయం అంటే మన నా ఆత్మ, నా ఆత్మలోనికి ఎప్పుడైతే ఆ వాక్యం వచ్చిందో, ఆత్మ వాక్యము అయ్యున్నటువంటి ఆ దేవుని వాక్యాన్ని నేను ఎప్పుడైతే మొక్కగా తీసుకున్న ఆత్మను తీసుకుంటున్నానో, దేవుని వాక్య ప్రకారం కీర్తన 119 ఉన్నది, ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ గివ్స్ లైట్. ఎవరికైతే ఈ వాక్యము లోపలికి వస్తున్నదో ఆ వాక్యము వెలుగిస్తుందంటారు. ఆ వెలుగిచ్చినటువంటి అప్పుడు నాకు జ్ఞానం కలుగుతున్నది అని ఉన్నది. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నేను పూజిస్తున్నానో, పూజిస్తున్నప్పుడు నా ఆత్మలోనికి వచ్చి అది వెలుగుగా మార్చబడి నా ఆత్మలో నాకు జ్ఞానం కలుగ చేస్తున్నది. ఈ కనుక చేసినటువంటిది లోపల ఉన్నది. నాలో వాక్యాన్ని తీసుకున్నాను కనుక, భుజించాను కనుక, ఇప్పుడు ఆ రొట్టెని నేను భుజించినప్పుడు నా కడుపులోనికి వచ్చి అది కనుక డైజెస్ట్ అయిపోయిన తర్వాత దానిలో నుంచి జీవము నా శరీరం అంతా కూడా ఎలా పంపొచ్చున్నదో, అదే విధముగా ఇప్పుడు దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యంలో ఉన్న ఆత్మ జీవం అన్నది, దాన్ని ఎప్పుడైతే నేను భుజిస్తున్నానో, భుజించడం అంటే మళ్ళా మాట్లాడుతూ తీసుకుంటున్నానో, ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చిందో, హృదయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వెలుగుగా మారుతున్నది, అక్కడ జ్ఞానముగా మారుతున్నది. ఈ మారినటువంటిది ఆత్మ జ్ఞానం పొందుతున్నది, ఆనందముగానే ఉన్నది. కానీ దీనిని మళ్ళీ ఇంకా ముందుకు చేయవలసింది ఏమిటంటే, ఈ వాక్యము లోపలటువంటి కలిగిన
ఈ శివము, ఈ ఆత్మ, ఈ శక్తి, ఈ యొక్క జ్ఞానం అంతా కూడా ఆత్మలోని ఉండిపోకుండా అది నాకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఉపయోగపడాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ వాక్యాన్ని నేను తీసుకొని ఆ వాక్యాన్ని మరలా నేను ఇప్పుడు మాట్లాడటం కాదు, ఈసారి దానిని ధ్యానించటం మొదలు పెడతాను. అంటే ఆయన ఇదా వాక్యాన్ని తీసుకున్నప్పుడు యెషయా గ్రంథంలో 53:4-6 ఇప్పుడు చదివినటువంటి వాక్యాన్ని, నేను భుజించినటువంటి వాక్యాన్ని మరలా నేను ఇప్పుడు అదే వాక్యాన్ని తీసుకొని ఆయన నా రోగములు భరించను, ఆయన నా రోగములు భరించను. నేను బయటికి మాట్లాడమన్నా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నా రోగములు ఆయన తీసుకున్నాడు, నా బలహీనత ఆయన తీసుకున్నాడు, నా యొక్క పాపం యొక్క శిక్ష ఆయన భరించాడు, ఇక నేను భరించాల్సిన అవసరం లేకుండా చేశాడు, ఆయన దేవునితో సమాధానం నాకు అనుగ్రహించాడు. ఓ అద్భుతం జరుగుతున్నది, ఇది నాలో ఇచ్చాడు ఆయన, ఆయన చేశాడు కనుక ఇది నాకు జరుగుతున్నది అని ఆలోచించి మాట్లాడు ఆలోచనలో నేను మళ్ళీ మనస్సుతో అనుకుంటున్నాను. అంటే దీన్ని ధ్యానించడం మొదలు పెడుతున్నాను ఇప్పుడు. అంటే నాలో మార్పు జరుగుతున్నది అన్నమాట. ఈ వాక్యం మూలముగా నాలో నాకున్నటువంటి బలహీనత ఆయన తీసుకొని ఆయన బలాన్ని నాకు ఇస్తున్నాడు అనమాట. హల్లెలూయా, వాట్ ఎ గ్రేట్ థింగ్ దట్ యు హావ్ డన్. ఎంతటి మంచి పని చేశావు నాయన, నా బలహీనత నువ్వు తీసుకున్నావు, నీ బలాన్ని నాకు అనుగ్రహించావు, నా రోగాన్ని నువ్వు తీసుకున్నావు, నీ ఆరోగ్యం నాకు అనుగ్రహించావు, నాకు దేవుని సమాధానం అనుగ్రహించావు అనేటువంటి ధ్యానంలోనికి వెళుతుంటాం. ఈ ధ్యానము చేస్తుండ ఈ ధ్యానము కూడా 3 స్థాయిలోకి వస్తుంది. మొట్టమొదటిగా ఎవరికి వినపడకుండా ఆలోచిస్తాను, ఎలా జరిగిందా ఎలా అయ్యిందా అని మాట్లాడతాను. మెల్లిగా తర్వాత నోటితో మాట్లాడతాను, అందరికి వినపడకపోయినా ఓ ఇది అయినదా, థ్యాంక్ యూ, ఎట్లయినదా, నేను నా రోగం ఆయన తీసుకున్నాడా, అయితే నాకు ఇక రోగం లేదనమాట, అయ్యా ఆయన నాకు దేవునితో సమాధానం ఉన్నదా, అలా ఇదాకే నేను మెల్లిగా మాట్లాడుతుంటాను. ఇలా మాట్లాడుతుంటే ఈ ధ్యానము చేసేటప్పుడు వాక్యములో ఉన్న శక్తి ఏమవుతుందంటే మన మనస్సు అంతా కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆరోగ్యం వాక్యం ఉన్న ఆత్మలోకి వచ్చినటువంటి ఆ వెలుగు, ఇప్పుడు నేను ధ్యానము చేస్తుండగా ఆ వాక్యం యొక్క వెలుగు నా మనస్సులో ప్రకాశిస్తుంది. అంటే నా మనస్సు కూడా ఇప్పుడు ప్రభావితం అవుతున్నది, నా మనస్సు కూడా ఇప్పుడు జ్ఞానవంతం అవుతున్నది, అప్పుడు ఉన్నటువంటి ఆత్మ జీవ శక్తి బలం అంతా కూడా నా మనస్సులోకి వస్తున్నది. మనస్సులోకి ఇలాగే గనక ఇంకా విధంగా ధ్యానము చేస్తున్నట్టే 3 స్థాయిలోకి వెళ్తాం. మొట్టమొదటి మేములుగా చూసి ఆలోచిస్తున్నాను అంటున్నాను. మెడిటేషన్ అంటే ఊరిని పూసలు తిప్పడం కాదు. మెడిటేషన్ అంటే ఆ వాక్యాన్ని నేను ఆలోచిస్తున్నాను, నేను భుజించిన వాక్యాన్ని అంటే నేను ముందు భుజించాలి, ముందు భుజించడానికి చెప్పాను మొట్టమొదట. ఆ భుజించిన వాక్యాన్ని మరలా నేను తీసి నేను ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నాను. ధ్యానిస్తున్నప్పుడు నా మనస్సులో ఆలోచిస్తున్నాను, మనస్సులు ఆలోచిస్తున్నప్పుడు మనస్సుల్లో వెలుగు కలుగుతున్నది. అంటే నాకు అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన నా సమస్యను నా బలహీనత ఆయన తీసుకున్నాడా, అయితే నేనేమవుతున్నాను, ఆయన బలం నాకు వస్తున్నదా, ఇలా ఆలోచిస్తున్నానంటే నా మనస్సు జ్ఞానంలోనికి వెలుగులోనికి వస్తున్నది, జ్ఞానంలోనికి వస్తున్నది. ఇది ఇంకా అలాగే ఇంకా ఎక్కువగా కనుక చేసినట్టయితే మెల్లిగా మాట్లాడటం అన్నాను, మెల్లిగా మాట్లాడుతూ ఎలా జరిగిందా ఎలా జరిగిందో మాట్లాడుకుంటాం. కానీ ఇంకా ఇలాగే ఇంకా జరుగుతున్నప్పుడు ఒకసారి గంభీరంగా మాట్లాడతా, హన్నీ కా పాశాల, థ్యాంక్ యూ, అద్భుతం జరిగింది అన్నాడు. అంటే అనమాట ఈ ధ్యానంలో 3 స్థాయిలోకి వెళతా. 3 స్థాయిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కసారి గంభీరంగా మాట్లాడేస్తావు నీకు తెలియకుండానే. అంటే అక్కడ ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఆ గంభీరమైన 3 స్థితిలోకి వస్తావో ఈ మనస్సులో ఉన్నటువంటి వెలుగు, మనస్సులో ఉన్నటువంటి ఈ శక్తి, దైవికమైన శక్తి, ఈ మనస్సులో ప్రభావితమైనటువంటి ఇదంతా కూడా నీ శరీరం అంతా కూడా కదిలిపోతుంది, నీ శరీరానికి ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది, వాక్యము అనేది నేను మొట్టమొదటిగా భుజించాను, ఆ వాక్యాన్ని భుజించిన తర్వాత నేను ధ్యానించడం మొదలుపెట్టాను. ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న శక్తి బలము ధైర్యము కూడా ఆ జ్ఞానం అంతా కూడా మనస్సులోకి వస్తున్నది, మనస్సులో నుంచి నా శరీరంలోకి ప్రవహించింది. ఇప్పుడు నా శరీరము ఆయన వాక్యము వెలుగులో వెలుగు నింపబడుతున్నది. ఇప్పుడు నా శరీరము ఈ ధ్యానించడం ద్వారా ఆ వాక్యములో ఉన్న వెలుగు నా శరీరం అంతా కూడా ప్రవహిస్తున్నది. వెలుగు అంటే దేవుని జీవమే వెలుగు, ఆయన అందుకనే యోహాను సువార్తలో ఉన్నది ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుష్యులకు వెలుగు అని వ్రాయబడినది. ఇప్పుడు వాక్యములో ఉన్న ఆ జీవము నాకు వెలుగుగా నాకు నా మనస్సులోనికి నా శరీరంలోకి కూడా వచ్చినది. ఎప్పుడైతే ఈ వెలుగు వచ్చినదో నా శరీరం అంతా కూడా వెలుగుతో ప్రకాశిస్తున్నదో అంతకు నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన అటువంటి డిప్రెషన్ కానీ ఈ చీకటి సంబంధమైనది ఏది కూడా
కూడా నా జీవితంలో నా శరీరంలో ఉండకుండా బయట కొట్టివేయబడుతుంది. ఎలా కొట్టివేస్తున్నారు? దేవుని వాక్యంలో ఉన్న వెలుగు నాలో ప్రకాశించడం. వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి పారిపోవలసిందే. ఇక్కడ ఉండమన్నా ఉండదు. అది క్యాన్సర్ అవ్వచ్చు, నీ బలహీనత అవ్వచ్చు, ఏదైనా సరే ఆ బలహీనత అంతా నీ శరీరం నుంచి బయట కొట్టివేయబడుతుంది. కనుక నీవు బలం, ఇప్పుడు ఏ బలం అనమాట, ఈ వాక్యంలో బలము నీ శరీరంలోకి వస్తున్నది. కనుక నువ్వు ఇప్పుడు జీవించేది వాక్య బలముతో జీవించగలుగుతావు. అందుకని వాక్యము నేను తీసుకొని వాక్య బలంతో జీవిస్తాను. వాక్యము తీసుకొని వాక్య అందుకని నేను జీవించడానికి ఆధారం దేవుని యొక్క వాక్యము. అందుకని యేసుప్రభు అన్నారు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడన్నారు. ఆ వాక్యము ఇప్పుడు నాలోనికి వచ్చింది, ఆ వాక్యము నాలో ప్రభావితమైంది, ఆ వాక్యము నాలో జీవముగా మారినది, ఆ వాక్యము నాలో శక్తిగా మారినది. నేను ఇప్పుడు జీవించేది వాక్యము శక్తి మూలముగా జీవిస్తున్నాను. దేవుని యొక్క శక్తి మూలంగా నేను ఎప్పుడైతే జీవిస్తున్నానో నా శరీరము బలహీనతకు లోనవటానికి వీల్లేదు, ఆ శరీరము రోగానికి లోనవటానికి వీల్లేదు, నా శరీర మరణానికి లోనవటానికి వీల్లేదు. ఇప్పుడు నేను చెప్పినదంతా ఈ వాక్యమును మనము యోగ్యమైన రీతిలో మనము తీసుకుంటున్నాము. అంటే యోగ్యమైన రీతిలో ఆ బలం ఆరాధిస్తున్నా. అంటే ఆ వాక్యం నా రొట్టెను ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాను? కేవలం ఎదురుగా ఉన్న రొట్టెనే కాకుండా నేను ఆలోచిస్తున్నాను, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం దానిలోనికి వెళుతున్నాను. అంటే ఎదురుగా కనపడేది మనకి అర్థమవుతున్నది, కానీ అర్థం కానిది ఇది అనకనకమాలు ఉన్నటువంటి దానిలోనికి ఇప్పుడు వెళుతున్నాను. ఈ కనపడినటువంటిదే అదృశ్యమైనటువంటిదే, ఇది శాశ్వతమైనది, ఇదే నిజమైనది. ఈ సత్యంలోనికి నడిపించబడటం పరిశుద్ధాత్మ చేస్తారు. ఎప్పుడైతే ఈ యోగ్యమైన రీతిలో ఆ వాక్యమును తీసుకుంటావో అప్పుడు బలం పొందుతున్నాము. ఈ విధముగా యోగ్యమైన రీతిలో కాకుండా వాక్యాన్ని మామూలుగా చదువుకుంటూ, మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ, మామూలుగా జోకులు వేసుకుంటూ, మామూలుగా అదంటే పెద్ద లెక్క లేకుండా కేర్లెస్గా తీసుకుంటున్నట్టయితే అది అయోగ్యముగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, అయోగ్యముగా నువ్వు భుజిస్తున్నావు, అయోగ్యముగా యేసు శరీరమును నువ్వు భుజిస్తున్నావు. అంటే అయోగ్యము ఎప్పుడైతే భుజిస్తున్నావో నువ్వేం చేస్తున్నావు? వాక్యములు ఏమన్నది, ఎవరైతే అయోగ్యముగా ఇది ఈ బలను సమీపిస్తారో, అయోగ్యముగా ఎవరైతే ఇది తీసుకుంటారో వారు బలహీనలు అవుతున్నారు. వచ్చే వాళ్ళలో చాలామంది జరుగుతున్నదని రాస్తున్నారు. అందుకని ఎప్పుడైతే ఈ వాక్యమును, ఈ ఆయన శరీరమును ఇలా వివేచించి ఎప్పుడైతే తీసుకుంటావో నీవు వాక్యం యొక్క బలాన్ని శరీరాన్ని తీసుకుంటావు, ఎటువంటి రోగానికి లోను కాకుండా నీవు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటావు. నువ్వు ఎప్పుడైతే సరదాగా చూస్తున్నావో, అంటే ఏంటి యోగ్యమైన రీతి కానిది ఏమిటంటే, యోగ్యమైన రీతి కానిది ఏమిటి, వాక్యమును కేర్లెస్గా చూడటం, ఇది మామూలుగా చదువుకోవటం, యథావిధంగా చదివేసేసి గంతులు వేసుకోవటం అన్నట్టయితే నువ్వు అది సరిగ్గా యోగ్యమైన రీతిలో తీసుకోవటం లేదు. కనుక నీకంతటి నీవుగా శిక్షను తీసుకుంటున్నావు. దేవుడు శిక్షించట్లేదు సుమా, దేవుడు శిక్షిస్తాడు అని అనలేదు. నువ్వు అది తీసుకోకపోవటం చేత దేవుడు నీకు ఏర్పాటు చేసిన వాక్యములో ఉన్న బలమును, వాక్యములో ఉన్న శక్తిని, వాక్యములో ఉన్న ఆరోగ్యాన్ని, వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు తీసుకోవటం లేదు. కనుక నీవు బలహీనుడవు, రోగివి, తర్వాత మరణానికి కొంతమంది ఎదురిస్తున్నారని, మరణానికి కూడా వెళుతున్నారని ఉన్నది. కనుక యోగ్యమైన రీతిలో మనం ఎప్పుడైతే వస్తామో ఆశీర్వాదం అనుభవిస్తాం. ఇదంతా కూడా ఈ యోగ్యమైన రీతిలో ఎప్పుడైతే ఆయన శరీరమును వివేచించి ఆ వాక్యాన్ని నేను ఆ గౌరవంతో భయభక్తులతో ఎప్పుడైతే నేను భుజిస్తానో, భుజించింది మళ్ళా ధ్యానించుతూ ఏ విధంగా ఆత్మలో ఉన్న దాన్ని మనస్సులోనికి, ఆత్మ మనస్సు శరీరం మూడిటిలో కూడా నేను దేవుని జీవముతో నింపబడి నా శరీరముగా నాకన్నీ కూడా ఈ ఎన్నటి పరిస్థితుల్లో బలహీనతకు లోను కాకుండా, రోగానికి లోను కాకుండా ప్రశ్రేష్టమైన జీవితాన్ని జీవించుతో, ఈ శ్రేష్టమైన జీవితము క్రీస్తులోనే ఉన్నది. అందుకే నేను చెబుతున్నా, దేర్ ఈస్ ఎ హయ్యర్ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒక ప్రత్యేకమైన జీవం మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ ప్రత్యేకమైన జీవితము తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నది. తిరిగి జన్మించిన వాడు యోగ్యుడవై నువ్వు, యోగ్యుడవైన నీవు యోగ్యమైన రీతిలో ఆచరించి యోగ్యమైన రీతిలో ఆ శ్రేష్టమైన జీవితాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన శ్రేష్టమైన మహిమకరమైన జీవితాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మనం నేర్చుకుంటున్నట్టయితే మనకి ఇది క్రీస్తులోనే ఉన్నది, ఎక్కడ లేదు, వేరే చోట లేదు. కనుక వీటిని ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఎప్పుడు ఎందుకని బలహీనలు అవుతున్నారు, ఎందుకని రోగులు అవుతున్నారు, ఎందుకని నిద్రిస్తున్నారు అంటే ఆయన శరీరమును శరీరం అని యోచించక, శరీరాన్ని వివేచించక, నాట్ డిసర్నింగ్ ద బాడీ ఆఫ్ ద లార్డ్, నాట్ డిసర్నింగ్ ద బాడీ ఆఫ్ ద లార్డ్, సరైనదిగా నువ్వు చూడకపోవటం చేత నీకు ఇచ్చినటువంటి దీన్ని నువ్వు అనుభవంలోకి రాకపోతే
తిరిగి జన్మించినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించలేకుండా ఎక్కువ మంది వాక్యములు అనేది అనేక మంది పోతున్నారు అన్నది. కనుక జాగ్రత్తగా ఎప్పుడైతే మనం ఆయన ఇచ్చింది కనుక చూస్తున్నామో నేర్చుకుంటున్నామో ఆశీర్వాదం అనిపించడానికి ప్రభు మన పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇంటున్నటువంటి నీవు ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యం ఇదే విధంగా నువ్వు తీసుకుంటున్నట్టయితే, వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టయితే, నువ్వు పడక మీద ఉన్నప్పటికీ కూడా నువ్వు లేచేటువంటి శక్తి నీకు ఇప్పుడే వేరు ఇవ్వబడుతున్నది. ఎందుకంటే ఆ వాక్యములు ఉన్న శక్తి ఎవరిలో కాదు, ఆ వాక్యముల శక్తి అనేది. కనుక ఎక్కువగా పెరాల్సిస్ వచ్చిన వాళ్ళే నాకు ఎక్కువ ఫోన్ చేస్తున్నారు, పడక మీద ఉంటున్నారు కారు. ఇది కనుక ఈ వాక్యం సరిగ్గా విని ఆ వాక్యంలో ఉన్నది కనుక నువ్వు పట్టుకున్నట్టయితే నువ్వు, ఎందుకంటే వాక్యం నమ్మువాడికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్మకపోతే ఏమి చేసేది లేదు. వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తే నువ్వు అలాగే ఉండిపోతావు. కనుక ఈ వాక్యాన్ని నువ్వు చేసుకొని ఈ విధంగా నువ్వు రోగివి కాకుండా నువ్వు ఇప్పుడు బలహీనత నుంచి బయటకు రావడానికి ఈ శక్తికి ఆ వాక్యంలో ఉన్నది. కనుక వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకున్నట్టయితే ఆశీర్వాదం పొందుతావు. ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే కొంతమందికి అద్భుతం జరుగుతున్నది. లెట్ ఇట్ హ్యాపెన్ మై లార్డ్ జీసస్. యేసో నామముల ప్రభా సమస్తం నెరవేర్చుతుంది ప్రభా స్తోత్ర. పరిపూర్ణముగా నీవు ఇచ్చినట్టు ఆశీర్వాదములు విడుదలవుతున్నది ప్రభా స్తోత్ర. ఈ వాక్యంలో ఉన్న శక్తి అంతరంగములకి ఇప్పుడే అనేక మందికి ప్రవహించి రోగం నుంచి బయటకు వచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుతున్నందు ప్రభా స్తోత్ర. మహిమ నీతి ఉన్నది. మహిమని సమర్పించుకుంటూ యేసునామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము కూడి ఉన్న మనకు పరిశుద్ధులందరకు నిరంతరము తోడుగా ఉండుగాక. ఆమేన్.